పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. సర్వలోకాలధిపతి పరలోక తండ్రి నమస్తే. సర్వలోక జనుల రక్షణకర్త కన్య మరియ సుతుడా పరిశుద్ధాత్మదేవ ఆదరణకర్త త్రియేక దేవా నమస్తే నమస్తే పూజలసేయా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి పూజలసేయా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి పావన యేసుని వాతానముల పావన యేసుని వాతానముల ఫలమును పొంద వేగమిరండి ఫలమును పొంద వేగమిరండి పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి దేవుడు అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి శిలువ బలియను యాగమున శిలువ బలియను యాగమున పండించును నవజీవం పండించును నవజీవం పూజలు సేయా దేవుని జనమా కుమారలతో కరుగునరండి పూజలు సేయ దేవుని జనమా
పూమాలలతో పరుగున రండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనతో పలుకుతూ ఉన్నాడు. కొండలన్నీ కూడాను సమం చేయబడాలి, లోయలన్నీ కూడా పూడ్చబడాలి, ప్రభు మార్గాన్ని సరళం చెయ్యాలి. ఆ బాటలో ఉన్నటువంటి తిప్పలను ముండ్ల పొదలన్నిటినీ కూడా కొట్టివేయాలి. మార్గం రాజమార్గంలాగా ఉండాలి. యెషయా ప్రవక్త ద్వారా తెలిపినటువంటి ఈ సందేశం ఈరోజు మనకందరికీ కూడా అన్వయిస్తుంది. మనమందరం కూడా ఆగమన కాలంలో ఉన్నాం, ప్రభు యొక్క రాకడకు సిద్ధపడుతూ ఉన్నాం. మనలో ఉన్నటువంటి మన పాపాలు దోషాలన్నీ కూడా కొండల్లాంటివి, గుట్టల్లాంటివి. వాటిని తీసివేసి ప్రభు రాకడ కోసం మనం సిద్ధపడాలి. మనలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ముళ్ళ తుప్పల్లాంటివి, వాటిని తొలగించి వెయ్యాలి. కాబట్టి ఈ పూజ ప్రారంభానికి ముందుగా మనలో ఉన్నటువంటి ఆ పొరపాట్లన్నిటి కూడా తలంచుకుందాం. ఏం చేసి రండి ప్రభు అని ప్రార్థన చేస్తూ మన పాపాలన్నీ కూడా ప్రభు ముందు ఒప్పుకుందాం. క్షమించమని ఆ దేవాది దేవుణ్ణి ఇప్పుడు మొరపెట్టుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, భూదిగంతముల వరకు నీ రక్షణమును వెల్లడి చేసితివి. క్రీస్తుని మహిమాయుతమైన జననము కొరకు మేము ఆనందముతో వేచి ఉండినట్లు నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములుగా జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము మొదటి వచనము నుండి 11వ వచనము వరకు. నా ప్రజలను ఓదార్పుడు, ఓదార్పుడు అని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసము ముగిసినదనియు, వారి తప్పిదములను మన్నింపబడినవనియు, వారు తమ పాపములకు రెండంతలుగా శిక్షను అనుభవించిరనియు తెలియచెప్పుడు. ఒక శబ్దము ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు, మరుభూమిలో మన దేవునికి రాజపథమును తయారు చేయుడు, ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు, ప్రతి పర్వతమును తిప్పను నేలమట్టము చేయుడు, మిట్ట పల్లములు సమతలము కావలెను, కరకు తావులు
నునుపు కావలెను. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరును ఆ తేజస్సును దర్శింతురు. ప్రభువు పలికిన పలికిది ఒక శబ్దము నాతో, నీవు సందేశమును వినిపింపుము అని చెప్పెను. కానీ నేనేమి సందేశము వినిపింపగలనని నేనంటిని. నరులెల్లరును గడ్డి వంటి వారనియు, వారు పిచ్చి మొక్కలు పూచిన పూల కంటే ఎక్కువ కాలము మనజాలరనియు నీవు వినిపింపుము. ప్రభువు గాలిని తోలింపగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. నరులు గడ్డి వంటి వారు, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. కానీ మన దేవుని వాక్కు కలకాలము నిలుచును. సియోను, నీవు ఉన్నత పర్వతమును ఎక్కి శుభవార్తను వినిపింపుము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము, శుభవార్తను వినిపింపుము. భయపడక ఎలుగెత్తి అరువుము. యూదా నగరములతో, ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బల సంపన్నుడై శక్తితో పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు. అతడు తాను రక్షించిన ప్రజలను తనతో కొనివచ్చుచున్నాడు. వారతని ముందట నడుచుచున్నారు. అతడు కాపరి వలె తన మందను మేపును, గొర్రె పిల్లలను చేతులలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును, వాని తల్లులను మెల్లగా అదలించును. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభువైన యావే బల సంపన్నుడై వచ్చుచున్నాడు. ప్రభువు మీద క్రొత్త పాట పాడుడు. విశ్వధాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. ప్రభువు పైన పాట పాడి అతనిని స్తుతింపుము. ప్రతిదినము అతని రక్షణ కార్యము ఉగ్గడింపుము. అందరూ ప్రభువైన యావే బల సంపన్నుడై వచ్చుచున్నాడు. అతని కీర్తిని ఎల్ల జాతులకును తెలియచేయుడు. అతని మహాకార్యములనెల్లా జనులకు విషదము చేయుడు. ప్రభువు రాజు, అతడు నేలను కదలకున్నట్లు పదిలపరచెను. అతడు న్యాయ బుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్య జాతులతో నుడువుడు. అందరూ ప్రభువైన యావే బల సంపన్నుడై వచ్చుచున్నాడు. ప్రభువు విజయము చేయుటను గాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. సాగరమును దానిలోని ప్రాణులను హోరుమని నినదించునుగాక. పొలములను వానిలోని పైరులను సంతసించునుగాక. అరణ్యములోని వృక్షములు ఆనందనాదము చేయునుగాక. అందరూ ప్రభువైన యావే బల సంపన్నుడై వచ్చుచున్నాడు. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేం చేయును. అతడు న్యాయముగను నిష్పక్షపాతముగను లోకములోని జాతులకు తీర్పు తీర్చును. హల్లెలూయా వచనము. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు రమ్ము. అమృత స్వరము నీ దివ్యవాక్యం, అవనికి వరము నీ ప్రేమ కావ్యం. అమృత స్వరము నీ దివ్యవాక్యం, అవనికి వరము నీ ప్రేమ కావ్యం. అజరం అమరం నీ వాక్యం, మననం మధురం నీ కావ్యం. అజరం అమరం నీ వాక్యం, మననం మధురం నీ కావ్యం. అజరం అమరం
నీ వాక్యం మధురం నీ కావ్యం అమృత స్వరము నీ దివ్య వాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం నీ ప్రేమతో పరవశముంది నీ పాడన పరిమళమైన నీ ప్రేమతో పరవశముంది నీ పాడన పావనమైన నీ చరితను ప్రతిదినము స్వామి నీ పొగడన పావనమైన నీ చరితను ప్రతిదినము స్వామి నీ పొగడన అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం అజరం అమరం నీ వాక్యం మననం మధురం అమృత స్వరము నీ దివ్య వాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం అమృత స్వరము నీ దివ్య వాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం ప్రభు మీతోనుగాక పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము 18వ అధ్యాయం 12వ వచనము నుండి 14వ వచనము వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనెను, ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతమునని విడిచి దానిని వెదకుటకు పోడా? అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలురలో ఒక్కడైనను నాశనమగుట పరలోకమందుండు మీ పిత చిత్తము కాదు అని తెలిసికొనుడు. ఇది క్రీస్తు శుభవార్త. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఉపమానాన్ని విన్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఉన్నటువంటి 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే పోతే పోని అనుకుంటాం మనం. ఇంకా 99 ఉన్నాయి కదా, ఏదో వెతకాలి కాబట్టి వెతుకుతాం, కాస్త ప్రయత్నం చేస్తాం, దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు, మన దారిని మనం వచ్చేస్తాం, అవును కదా? అది మన యొక్క అభిప్రాయం. మరి ఎందుకు యేసు ప్రభు దీన్ని ఇంత గట్టిగా చెప్తున్నారు? ఉన్న 99 సంతృప్తి పడాలి, కానీ ఆ ఒక్కదాని వెంట వెళ్ళడం ఏంటి? ఇది ఏమైనా న్యాయంగా ఉందా? ఈ లోకంలో ఆలోచించే విధానానికి దేవుని యొక్క ఆలోచనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. తప్పిపోయినటువంటి గొర్రె సామెత మనకి మత్తయ శుభవార్తలో, లూకా శుభవార్త 15వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. లూకా గారు ఇంకా కొంచెం దాన్ని ఎక్కువగా వ్రాస్తారు, కానీ మత్తయ్య గారు దాన్ని కుదించి రాశారు. కారణం ఏమిటంటే
ఇక్కడ మత్తయ్య గారు 18వ అధ్యాయాన్ని రాసేటప్పుడు ఆయన సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నారు. క్రైస్తవ సంఘం, స్త్రీ సభ. ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఎవరైనా మీలో తప్పిపోయినట్లయితే అతన్ని వెతికి పట్టుకుని మీ సంఘంలోనికి తీసుకొని రండి. అతను మంచివాడైనా చెడ్డవాడైనా దుష్టుడైనా దుర్మార్గుడైనా ఒకనొకప్పుడు మీ సంఘానికి చెందినవాడు, తప్పిపోయాడు. కారణాలు 190 ఉండొచ్చు, ఏదో ఒక కారణంచే తప్పిపోతూ ఉండొచ్చు. కాబట్టి స్త్రీ సభలో అధికారులైనటువంటి మీరు, స్త్రీ సభలో సభ్యులైనటువంటి మీరు ఆ వెళ్ళిపోయినటువంటి అతన్ని, అతని మానానికి అతన్ని వదలకుండా మీరు వెంట వెళ్ళి తీసుకురండి. ఎంత దూరం వెళ్ళాలి, ఎంతసేపు వెతకాలి, దానికి పరిమితి అంటూ ఏమీ లేదు. దొరికే వరకు కూడా వెతకండి, దొరికే వరకు మీరు వెళ్ళండి, సుదూర ప్రాంతాలకు వెళ్ళండి అని చెప్పి మత్తయ్య గారు ఆనాటి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈనాడు మనందరినీ కూడాను అదే హెచ్చరిస్తున్నాడు ఆయన ఈ ఉపమానం ద్వారా. అయితే ఈ ఉపమానంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, దాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉన్నాయి 100 గొర్రెలు. ఆ 100 అనేది ఒక పరిపూర్ణమైనటువంటి సంఖ్య. అందులో ఒకటి తప్పిపోయినా తప్పిపోయినట్లే. మనం అనుకుంటాం, సముద్రాన్ని చూస్తాం, చాలా విశాలంగా కనిపిస్తుంది, చాలా నీరు కనిపిస్తుంది. కానీ ఆ సముద్రంలో ఉన్నటువంటి ప్రతి నీటి బొట్టు కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఆ నీటి బొట్టు లేకపోతే ఆ సముద్రానికి ఏదో కాస్త తగ్గినట్లుగా ఉంటుంది. మనకు కనిపించే వాళ్ళకి చాలా నిండుగా కనిపిస్తుంది అది. కానీ ఏ ఒక్కటి తప్పిపోయినా సరే తప్పిపోయింది, తగ్గినట్లుగానే కనిపిస్తుంది. దీన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలంటే యూసేబియస్ అనేటటువంటి శ్రీసభ చరిత్రకారుడు తన యొక్క చరిత్రలో రాసినటువంటి ఒక సంఘటన గురించి మనం తెలుసుకోవాలి. పునిత యోహాను గారు యేసు ప్రభువుకు ప్రియ శిష్యుడు. యేసు ప్రభు మోక్షారోహణం తరువాత మరియ తల్లి కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ఊరు వాడ తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నాడు. అంతకుముందు పౌలు గారు వేద ప్రచారం చేసినటువంటి ఆ సంఘాల కూడా వెళ్ళాడు, వాటిని మరలా దృఢపరుస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడైతే సంఘాలకు అధిపతులు లేరో పీఠాధిపతులను నియమిస్తూ ఉన్నాడు. అలాగూ ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక పీఠాధిపతిని నియమించి ఆ పీఠాధిపతికి ఒక యువకుడిని చూపిస్తూ, ఇతడు నాకు చాలా ప్రియమైన వాడు, కాబట్టి ఇతను నేను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి తెలియచేస్తాడు. దానికి పీఠాధిపతి సంతోషిస్తాడు. ఆ యువకుడు చూస్తే చాలా అందంగా ఉన్నాడు, దేహదారుఢ్యాన్ని కలిగి ఉన్నాడు, చూడ్డానికి చాలా మంచిగా ఉన్నాడు. అతని బాధ్యతను ఆ పీఠాధిపతి తీసుకున్నారు. తీసుకున్న తరువాత అతని జ్ఞానస్నానం కూడా ఇచ్చారు, క్రైస్తవుడయ్యాడు. రోజులన్నీ ఒకేలాగుండవు కదా, అతని విశ్వాసం కొద్ది కొద్దిగా సన్నగిలటం ప్రారంభించింది. ప్రార్థనకు వెళ్ళటం మానేశాడు. ఇక తన తోటి యువకులతో, తన వయసు వారితోటి సహవాసం చేయటం ప్రారంభం చేశాడు. వాళ్ళ సహవాసం అతన్ని పెడత్రోవను పట్టించింది. ఇక ఏమాత్రం కూడాను శ్రీసభను గురించి, దేవుడిని గురించి ఆలోచించడం మానేశాడు. వాళ్లతో పాటు చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేయడం ప్రారంభించి చివరిగా దారిదోపిడి మొదలెట్టాడు. దారిదోపిడితో ఆగిపోయాడంటే లేదు, బందిపోటు ముఠాలో చేరిపోయాడు, బందిపోటు దొంగలకి నాయకుడయ్యాడు. కొన్ని సంవత్సరాల తరువాత పునిత యోహాను గారు మరలా అదే సంఘానికి వచ్చాడు. వచ్చి ఆ పీఠాధిపతిని అడుగుతాడు, ఆ యువకుడు ఏడి అని చెప్పి. అడిగినప్పుడు ఆ పీఠాధిపతి కన్నీటి పర్యంతమై, ఆచార్య, అతను త్రోవ తప్పి వెళ్ళిపోయాడు, దేవుడికి దూరంగా ఉన్నాడు, నా దగ్గర లేడు, అదుగో ఆ కొండ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు అనగాని యోహాను గారు చాలా బాధపడ్డాడు. వెంటనే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఒక గుర్రాన్ని తీసుకున్నాడు ఆయన. గుర్రం ఎక్కి ఆ కొండ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ యువకుడు యోహాను గారిని గుర్తించాడు. వయసు పైబడింది. గుర్తించిన వెంటనే తన ముఖం చూపించటం చేతగాక ఆ కొండపైకి ఎక్కటం ప్రారంభం చేశాడు. యోహాను గారు కూడాను గుర్రం దిగి అతనితో పాటు కొండ ఎక్కటం ప్రారంభించాడు. మాట్లాడుతూనే ఉన్నాడు, కుమార, ఎక్కడికి వెళుతున్నావు, నేను నీ తండ్రిని, దిగిరా, నేను నిన్నేమీ అన్నో, కాబట్టి మరలా నీ జీవితాన్ని ప్రారంభించు, అటువంటి నమ్మకం ఉంది నాకు, క్రీస్తు దగ్గర నేను నీ జీవితానికి నేను లెక్క చెప్తాను, అవసరమైతే నేను నీ కోసం మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, కాబట్టి నీవు పారిపోవద్దు, వెళ్ళిరా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉన్నాడు.
ఆ వయసును కూడా లెక్క చేయకుండా ఆ ముసలి ప్రాయంలో యోహాను గారు తను కూడా కొండెక్కటం ప్రారంభం చేశాడు. ఎప్పుడైతే కొండెక్కటం ప్రారంభం చేశాడో ఆ కుర్రవాడు ఆ యువకుడు అక్కడే ఆగిపోయాడు. ఆగిపోయి తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా తీసి ప్రక్కన పాడేశాడు. అంతలోకి యోహాను గారు నిదానంగా నడుచుకుంటూ వచ్చారు. ఆ యువకుణ్ణి ఆలింగనం చేసుకుంటారు, తిరిగి తీసుకుని వస్తారు. ఇది జరిగినటువంటి చరిత్రలో జరిగినటువంటి సంఘటన, చరిత్రకారుడు రాశాడు కాబట్టి మనం నమ్ముతాం. ఇక్కడ యేసుప్రభు చెప్పిన దానికి అర్థం ఏంటి? 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె కోసం గొల్లవాడు అంత దూరం వెళ్ళడం అవసరమా? ప్రభు చెప్పాలనుకున్నది ఏమిటంటే చాలా అవసరం. దేవుడికి అందరికి కూడా ప్రియమైన వాళ్ళే. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. సరే, ఇప్పుడంటే ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చింది కాబట్టి ఒకళ్ళు ఇద్దరు పిల్లలే, అవునా? కానీ ప్రతి 5 పిల్లలున్నా 10 పిల్లలున్నా ఆ తల్లికి ప్రతి బిడ్డ ఎడల చాలా ప్రేమ ఉంటుంది. ఏ బిడ్డను కూడా పోగొట్టుకోదు, ఇది సహజం. అలాగని దేవునికి కూడాను, మానవులందరూ కూడాను చాలా ముఖ్యమైన వాళ్ళు. ఏ మనిషి తప్పిపోవడం కూడా దేవుడికి ఇష్టం లేదు కాబట్టి అందరిని వెతకడానికి వెళ్తారు. మరి ఈ 99 ఎడార్లు వదిలిపెట్టాడు కదా, మరి వాటి సంగతి ఏమిటి? తోడేళ్ళు వస్తాయి కదా, వాటిని చీల్చి చెండాడతాయి, వాటి బాగోగులు ఎవరు చూస్తారు? అయితే ప్రభువుకు తెలుసు వాటిని ఎవరు ఏం చేయరని. దీని గురించి వివరణ ఇస్తూ పునీత గ్రెగరీ గారు రాస్తారు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు తప్పిపోయినటువంటి ఆ నరుణ్ణి వెతకడానికి ఈ లోకానికి వచ్చాడు. పరలోకంలో ఎవరున్నారు? దేవదూతలున్నారు, తర్వాత పితాపితృలున్నారు. వాళ్ళందరినీ కూడా అటువంటి క్షేమకరమైనటువంటి స్థానంలో వాళ్ళని వదిలిపెట్టి పాపం చేసినటువంటి ఆదాము కోసం పరలోకం నుంచి దేవుడు దిగొచ్చాడు. వెతుక్కుంటూ దిగొచ్చాడు. ఆ మనిషి కోసం తిరిగాడు. ఆ మనిషి దొరికాడు. దొరికినటువంటి ఆ మనిషిని తిరిగి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. ఇందులో ఉన్నటువంటి నిగూఢ అర్థం అది. ప్రతి ఒక్కళ్ళం కూడా అనుకుంటాం, నేనే ఆ తప్పిపోయిన గొర్రెని అనుకుంటాం. కరెక్టే, మనం అందరం కూడా తప్పిపోతూనే ఉంటాం, దారికి వస్తూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. మానవ నైజం. ఎందుకని? మన ఆది దంపతులు చేసినటువంటి ఆ పాపపు ఫలితం, లేకపోతే ఆ పాపపు ప్రభావం మన మీద ఇంకా ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఎంత మంచి వాళ్ళైనా ఏదో ఒక రూపంలో పొరపాట్లు చేస్తూనే ఉంటారు. పొరపాటు చేసిన దగ్గర ఉండడం కాదు, మరలా దేవుని దగ్గరకు తిరిగి రావాలి. ఇదిగో ఒకనొకప్పుడు మెస్సయ్యగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మెస్సయ్య వచ్చింది దేనికి? వెదికి రక్షించడానికి, పట్టుకోవడానికి. ఆయన మంచి కాపరి. యోహాను శుభవార్త 10:11 మనం చదువుకుంటాం, నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని దారపోస్తాడు. జీతగాడైతే తోడేలు రావటం చూసి పారిపోయాడు కాబట్టి తోడేలు ఆ మందను చీల్చి చెండాడుతుంది. కానీ ఈ గొర్రెలను కాపాడటానికి నేను నా ప్రాణాన్ని అర్పిస్తాను. మెస్సయ్యగా వచ్చినటువంటి యేసు ప్రభు మానవులందరి పాపాల కోసం ఆయన బలి అయ్యాడు. మానవులందరికీ రక్షణని తీసుకుని వచ్చాడు. అందరికీ రక్షణ. అదే పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8:23-25 అంటారు. అందరూ కూడా పాపం చేశారు, దేవునికి దూరం అయ్యారు. అటువంటి పరిస్థితుల్లో క్రీస్తు మన దగ్గరకు వచ్చాడు, మనందరిని వెదికి పట్టుకోవడానికి, మనందరినీ కూడా మరలా దేవుని వైపుకు తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. మనందరి కోసం ప్రాణతర్పణం చేశాడు. అవును ప్రియమైన మిత్రులారా, అందులో ఉన్నటువంటి నిగూఢార్థం అది. అదే చివరిగా ప్రభు అంటున్నాడు, ఈ పసిబాలులలో ఒకడైన నాశనమగుట పరలోకమందుండు మీ పిత చిత్తము కాదని తెలుసుకొనడు. ఎవరి పసిబాలులు? అనేక సార్లు మనం వింటూ ఉంటాం, ద లిటిల్ వన్, ద స్మాల్ వన్. ఆ పసిబాలుడు ఎవరంటే బప్తీసం పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు ఆ పసిబాలుడు. తప్పిపోవడం ఎవరికి ఇష్టం లేదు? క్రైస్తవులు అనేవాళ్ళు, మానవులు అనేవాళ్ళు తప్పిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ కూడాను రావాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవులందరూ కూడా రక్షింపబడాలని. అందరూ, దేవునికి ఎటువంటి తేడా లేవు, అందరూ కూడా రక్షింపబడాలి. తల్లికి 10 బిడ్డలున్నా ప్రతి బిడ్డ ఎంత అవసరమో, ఎంత ముఖ్యమో, ఆ 10 బిడ్డలు ఎంత ముఖ్యమో, అలాగనే దేవునికి కూడాను కోటాను కోట్ల మంది జనులున్నా సరే అందరూ కూడా రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక తండ్రి ఆయన, ఒక తల్లి. ఆ తండ్రి అనేటటువంటి దేవుడు కోరుకునేది అది. మరి మన పరిస్థితి ఏమిటి ఈ రోజున? తప్పిపోతూ ఉన్నాం, జారిపోతూ ఉన్నాం, అయినప్పటికీ దేవుడు మన వెనకాల వస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఆ దేవుని వాక్యాన్ని కూడా వినం,
దేవుడు తన యొక్క శ్రీ సభలో తన వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు. తన యొక్క దివ్యగ్రంథ బోధన ద్వారా ఆయన మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ చాలాసార్లు పెడచెవిని పెడుతూ ఉన్నాం. అటువంటి మనకందరికీ కూడాను ఉపశమనాన్ని, ఊరటను కలిగించేటటువంటి వాక్యం. దేవుడు మనం నశించడం ఇష్టం లేదు, కాబట్టి ఆయన దగ్గరకు రావాలి. యాగమన కాలంలో మనం ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నాం, కాబట్టి అదుగో శుభవార్తను దేవుడు మనకు వినిపిస్తున్నాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు అమితమైనటువంటి ప్రేమ, నిన్ను రక్షించడానికి నేను మానవుడిగా వస్తున్నాను, కాబట్టి మార్గాన్ని సరళం చేసుకో. నీ జీవితంలో ఉన్నటువంటి పాపాలు, దోషాలు అనేటువంటి ఆ కొండలని, గుట్టలని చదును చేయి. లోపాలనేటటువంటి లోయల్ని పూడ్చివే. అధైర్యపడొద్దు, నేను వస్తున్నాను, నేను వచ్చేది నీకోసం, కాబట్టి వచ్చినప్పుడు నన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉండని మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ బలి పూజలో ప్రియమైనటువంటి మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీ వచ్చినప్పుడు సంసిద్ధంగా ఉండేటటువంటి వరాన్ని, అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి ప్రత్యేకంగా వేడుకుందాం. ఇప్పుడు మన విన్నపాలన్నీ కూడాను ప్రభువుకు సమర్పించుకుందాం. ఓ ప్రభువా, యావత్ ప్రపంచ శ్రీ సమని పని నడిపిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పీఠాధిపతులను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. వారికి సహకరిస్తున్నటువంటి గురువులను, ప్రార్థన శక్తి ద్వారా శ్రీ సభను సమకూరుస్తున్నటువంటి మఠవాసులను, ఇక మీ క్రైస్తవ జనాన్ని ఆదరించండి. ఈ నవీన కాలంలో మీ యొక్క వాక్యానికి సాక్ష్యమిచ్చేటట్లుగా మీ శ్రీ సభను ప్రేరేపించి నడిపించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా పీఠాధిపతులను, తుమ్మాబాల పీఠాధిపతిని, మిగిలిన పీఠాధిపతులను, మా ఆంధ్ర శ్రీ సభను, తెలంగాణ శ్రీ సభను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. ఈ తెలుగునాట శ్రీ సభలో ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క వాక్యాన్ని విని పాటించేటట్లుగాను, తప్పిపోయిన ప్రతిసారి మరలా మీ దగ్గరకు చేరేటట్లుగాను దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, కాపురులాగా ఉన్నటువంటి మా దేశ రాష్ట్ర రాజకీయ నాయకులను మీకు సమర్పిస్తున్నాం. వారు మంచి కాపరుల్లాగా ఈ దేశ ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను నడిపించేటట్లుగాను, వారి యొక్క బాగోగులు చూపించేటట్లుగాను, వారి ఎడల శ్రద్ధ కనపరుస్తూ వారి యొక్క యోగక్షేమాల కోసం పాడుపడేటట్లుగాను దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, వ్యాధితోనూ, వృద్ధాప్యముతోనూ, అనాదరణతోనూ బాధపడుతున్నటువంటి మీ బిడ్డలందరిపై కనికరాన్ని చూపండి. వారందరికీ మీ అందరిపై మీ యొక్క స్వస్థ హస్తాన్ని చాచి తాకి దీవించి ఆశీర్వదించి స్వస్థపరచండి. కష్ట సమయాలలో తోడునీడుగా ఉండి బాధలను ఓర్చుకునేటటువంటి శక్తి నా బిడ్డలందరికీ ప్రసాదించమని, ఎల్లప్పుడూ మీరు వారికి తోడునీడుగా ఉండాలనేటటువంటి ధైర్యాన్ని వారికి కలిగించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా యువతి యువకులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మా యువతి యువకులు ఈ రోజున దారి తప్పిపోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. సైతాను మార్గాలు అనేకాలు, కానీ నీ మార్గం ఒక్కటే. జీవాన్ని ఇచ్చేటటువంటి నీ మార్గాన్ని మా యువతి యువకులు తెలుసుకునేటట్లుగాను, తమ యొక్క జీవితాలను మరలా మీకు పునరంకితం చేసేటట్లుగాను దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఇంకా మన మనసులో ఉన్నటువంటి భావాలను, వ్యక్తిగత అవసరాలను ప్రభు ముందుంచుదాం. ప్రార్థించుదము. సర్వశక్తివంతుడు, నిత్యుడవైన తండ్రి, అడగండి, మీకు ఇవ్వబడనని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు తెలియజేసిన విధంగా ఇప్పుడు మీకు సమర్పించినటువంటి ఈ మా విన్నపములను మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రీతితో గైకునుము దేవా,
ప్రీతితో జయకునుము దేవా. శుభకరా ప్రియకరా ఆదరించి దీవించు కృతజ్ఞతాచనా దేవా. పిలచినన్ను యాజకత్వపు వరమునిచ్చి పేరు పెట్టి పిలచినన్ను యాజకత్వపు వరమునిచ్చి నీ కుమారుగా మలచినన్ను నీదు సేవలు నిలిపినావు. నీ కుమారుగా మలచినన్ను నీదు సేవలు నిలిపినావు. అందుకే కృతజ్ఞతాచన ప్రీతితో జయకునుము దేవా. ప్రేమకానుక సంప్రీతితో దైకునుము దేవా. నాయి ప్రేమకానుక. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి ఈ బలి సర్వశక్తి కలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మాయందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గలనిచ్చే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన, అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్యరక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతో ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకదలములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును సాటిదము, మీరు మరణమొచ్చు వరకు వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ, ఆమె మహావిరక్త భరతకు పరిశుద్ధ యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత నికులాస్తోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తునందు సర్వశక్తి గలపితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు దేవుడు మన తండ్రి, మనమందరం కూడా రక్షింపబడాలనేది ఆయన యొక్క ఆశ. మనలో తన యొక్క రక్షణాన్ని కొనసాగించమని, కడవరకు మనల్ని నడిపించమని, రాబోయేటటువంటి ప్రభువు రాకడకు మనందరిని కూడా సిద్ధులను చేయమని ఆ పరలోక తండ్రిని అందరం కూడా భక్తితో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మాపులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము.
నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను వీక్షింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. వీరి యొక్క దివ్య విందుకు ఆహ్వానింపబడిన మీరందరూ ధన్యులు. Ta-da-da-da.
అనురాధకు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాధకు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనుదిన బలి భోజనం ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరియైన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి సర్వదా కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభుని యొక్క రాకడ కోసం సంసిద్ధులు కండి. ప్రభు ప్రేమయందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత జీవించుగాక, ప్రభు సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత జీవించుగాక. పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.